Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Balakrishna Khatalo Chatta Rekardu Top 10 lo Nalugu Balayave Balakrishna Pirita Waka Chatta Rekardu Undana Visham Tajaga Veligolo Kochindi Itivala Vidalena Liger Cinemaki IMDB Ante Indian Movie Database Website lo Kevalam 3 rating వచ్చింది ఇటీవల విడుదలయ్య డిజాస్టర్ గా నిలిచిన ది లెజెండ్ సినిమా కంటే తక్కువ IMDB రేటింగ్ లైగర్ కు వచ్చిందన్న వార్తలు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి. అయితే అసలు టాప్ 10 వరస్ట్ రేటింగ్ సినిమాల మీద ఒక లుక్ వేస్తే అందులో నందమూరి బాలకృష్ణ నటించిన 4 సినిమాలు ఉండడం ఆసక్తికరంగా మారింది. వైవిఎస్ చౌదరి తెరకెక్కించిన ఒక్క మగాడు సినిమా 1.8 రేటింగ్ తెచ్చుకోగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన పరమ వీరచక్ర సినిమాకి కూడా అంతే రేటింగ్ వచ్చింది. ఇక తోటపల్లి మధు కథ అందించగా పి వాసు దర్శకత్వం వహించిన మహారథి సినిమాకు కూడా 2 రేటింగ్ వచ్చింది. అలాగే విజయేంద్ర ప్రసాద్ స్క్రీన్ ప్లే అందించగా స్వర్ణ సుబ్బారావు తెరకెక్కించిన విజయేంద్ర వర్మ సినిమాకి కూడా 2 రేటింగ్ రావడం ఆసక్తికరంగా మారింది. అయితే నందమూరి అభిమానులు మాత్రం ఎన్ని డిజాస్టర్ సినిమాలు వచ్చినా బాలకృష్ణ ఒక్క హిట్ కొడితే అవన్నీ లెక్కలోకి కూడా రావని కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి క్రేజ్ కేవలం నందమూరి బాలకృష్ణకే సాధ్యమంటూ వారు పేర్కొంటున్నారు. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతానికి గోపిచంద డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నారు. ఆయన కెరియర్లో 107వ సినిమాగా చెబుతున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. దునియా విజయ్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తూ ఉండగా వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు. పూర్తిస్థాయి ఫ్యాషన్ బ్యాక్ డ్రాప్ మూవీగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ ఒక సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ ఒక 50 ఏళ్ల వ్యక్తిగా కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఆయన కుమార్తెగా హీరోయిన్ శ్రీలల కనిపించబోతోందని ప్రచారం జరుగుతోంది.